లిక్కర్ కేసులో సిబిఐ చార్జ్షీట్ పై విచారణ వాయిదా. సాయంత్రం హైదరాబాద్ కు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఊహాగానాలై, కవిత ఆవేశం తగ్గించుకోవాలన్న టీజీ వెంకటేష్. రుణమాఫీపై కాంగ్రెస్ నేతలదు తలో మాట, రైతులతో ప్రభుత్వం చెలగాట మారుతోందన్న కేటీఆర్. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ, ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చామన్న రేవంత్. రివర్స్ టెండర్ల విధానం రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం, ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్. గుజరాత్ ను వదలని వానలు, భారీ వర్షాలకు 15 మంది మృతి. కోల్కతాలో ఉద్రిక్తత, బీజేపీ బంద్ ను వ్యతిరేకిస్తూ టీఎంసీ ఆందోళన.